నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు. ఎవరు సాయం చేయడానికి అడిగినా వాళ్ళను వెంట పెట్టుకొని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని వాళ్ళు పట్టకపోతే ఇరుక్కొని కుక్కి కుక్కి అదే కారులో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ అయినా ఆర్డీఓ అయినా ఆఖరికి చిన్న రైతుకు వచ్చిన ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా ఏ పెద్ద ఆఫీస్కైనా చిన్న ఆఫీస్కైనా ఏ సంకోచం లేకుండా నవ్వుతూ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడు చిన్నాయన. ఆఖరికి నాకు చిన్నాయన ఆఖరిసారి నన్ను కలిసింది నా ఇంటికి వచ్చాడు. వయసులో పెద్దవాడయ్యుండి ఎంత ఓపిగ్గా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, నువ్వు పోటీ చేయాలమ్మా అని, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈరోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం. ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ నిప్పు లాంటి నిజం. సునీత రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ. అసలు రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులే కదా. రాజశేఖర్ రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? సునీత సామాన్యమైన సునీత కాదు, డాక్టర్ సునీత, డాక్టర్ సునీత. సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. ఒక డాక్టర్గా తన హస్తవాసి అయితే ఏమి, తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కానీ గత 5 సంవత్సరాలుగా సునీతను చూసిన ప్రతిసారి నాకు అవి ఏవీ గుర్తురావు. సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ, అంతే సమానంగా ఉద్రేకం, న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా. సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధమైతా. ఈ మట్టి మీద పుట్టా, ఇదే మట్టి మీద పుట్టా, ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా.
ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు కోసం కొట్లాడుతున్న, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతిక్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజం పక్కన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి. హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి.